హాయ్ అండి, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుస్లా. ఈరోజు మన వీడియోలో 2023 హనుమత్ జయంతి అనేది ఎప్పుడు వచ్చింది, మనం ఎన్ని రకాల హనుమత్ జయంతులు జరుపుకుంటాము, అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. చైత్రమాసంలో హనుమాన్ జయంతి కొందరు జరుపుకుంటారు. వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు కొందరు జరుపుకుంటారు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించారని, ఆ రోజున హనుమత్ జయంతి జరుపుకోవాలని చెబుతారు. మరికొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్రమాస పౌర్ణమి నాడు ఎందరో రాక్షసులను సంహరించి విజయం సాధించిన కారణంగా ఈరోజు విజయోత్సవం జరుపుకుంటారని చెబుతారు. ప్రతి సంవత్సరం హనుమత్ జయంతిని మనం రెండుసార్లు జరుపుకుంటాం. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి చైత్ర హనుమత విజయోత్సవంగా ప్రాముఖ్యత కలిగి ఉంది. తెలుగు రాష్ట్రాల వారు వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు హనుమత్ జయంతిని జరుపుకుంటారు. హనుమంతుల భక్తులు చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు ఈ సంవత్సరం 2023 ఏప్రిల్ 6 నుంచి మే 14 వరకు 41 రోజులు మండలం పాటు హనుమంతుని దీక్షను పూనుకుంటారు. హనుమంతుని పూజించిన వారికి ఇహపర సౌఖ్యములు కలుగుతాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా హనుమత్ జయంతిని జరుపుకుంటే వంశం తరిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. హనుమంత్ జయంతి రోజున ముందుగా శ్రీరామ సీతా లక్ష్మణ సమేత అభిషేకపున్న ఫోటోను పెట్టుకుని పూజించాలి. శ్రీరామ సీతలను పూజ చేసిన తర్వాతే హనుమంతుని పూజించాలి. హనుమంతుని ఆకట్టుకోవాలంటే ముందుగా మనం శ్రీరాముని పూజించాలి. హనుమంతునికి ఎర్రటి పువ్వులంటే ఇష్టం కాబట్టి ఆ రోజు మనం ఎర్రటి పువ్వులతోనూ పూజించాలి. కేసరి అంజనాదేవి కుమారుడు శ్రీ ఆంజనేయుడు. ఏకాదశ రుద్రుల్లో ఒకరు అయిన శివుని అంశంతో జన్మించిన వాడు శ్రీ ఆంజనేయుడు. ఎర్రని కనులు కలిగిన వాడు. ధైర్యము శక్తి సామర్థ్యాలకు హనుమంతుడు ప్రతీక. హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. అంజనాదేవి కేసరి పుత్రుడైన హనుమంతుని బజరంగ బలి మారుతి పేర్లతో ఆరాధిస్తారు. హిందూ మతంలో వాయుపుత్రుడైన హనుమంతుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. హనుమంతుని పూజించడానికి మంగళ శనివారాలు చాలా పవిత్రమైనవి. ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనంద బాష్పాలు కరుస్తూ నమస్కరిస్తున్న తీరులో శ్రీ ఆంజనేయ స్వామి కూర్చుని ఉంటారు. చిరిగిపోయిన వస్త్రాలు ధరించి ముసలి వయస్సు వ్యక్తి రూపంలో వచ్చి రామకథా సభలో ఒక మూలను కూర్చుని ఉంటారు. అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్లే వరకు ఉంటారని మన నమ్మకం. రామనామ జపం చేస్తూ ఇప్పటికే కైలాస మానస సరోవరంలో శ్రీ ఆంజనేయ స్వామి జీవించి ఉన్నారని చెబుతారు. ఎవరికైనా జీవితంలో తెలియని శత్రువులతో ప్రమాదం పొంచి ఉన్న, ఏదైనా ప్రాణాంతరకర వ్యాధి కారణంగా ఇబ్బంది పడుతున్న హనుమత్ జయంతి రోజు శ్రీ హనుమతయే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం. హనుమత్ జయంతి నాడు సింధూరం వస్త్రమును ధరించాలి. ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేవారు హనుమత్ జయంతి రోజున రావి చెట్టు ఆకులను తీసుకుని 11 తీసుకుని శుభ్రం చేసి గంధము కుంకుమలు రాసి శ్రీరామ పేరు రాసి మాలగా చేసి హనుమంతునికి ధరింపచేయాలి. ఇలా చేయడం వలన డబ్బు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే భూత ప్రేత పిచాచాల సైతం హనుమంతుని పేరు చెబితే భయపడి పారిపోతాయి. మహారోగాలు కూడా మాయమవుతాయి. శనిప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది, ధైర్యం వస్తుంది. హనుమంతునికి 5 శంఖ చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయాలి. అరటి పండ్లు, మామిడి పండ్లు అంటే ఆయనకి చాలా ప్రీతికరం. చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు మండలం కాలం రోజులు 1, 3, 5, 11 లేదా 41 సార్లు హనుమాన్ చాలీసాని పారాయణం చేయడం వల్ల పనులు త్వరగా అవుతాయి. ఆంజనేయ స్వామి ఎక్కువగా తమలపాకు తోటలో, అరటి తోటలోను విహరిస్తారు. ఆంజనేయ స్వామి రుద్ర సంబూతుడు. తమలపాకు మాల వేయడం వల్ల శాంతిని కలుగజేస్తాడు. ఈ స్వామికి వడమాలను సమర్పించడం వల్ల రాహుగ్రహ సమస్యలను తొలగించవచ్చునని పండితులు చెబుతారు. హనుమంతుడు అంజనాస్తుడు, వాయుపుత్రుడు, మహాబలుడు, రామేష్ఠుడు, పల్గుణ సకుడు, పింగాక్షకుడు, అమిత విక్రముడు, ఉదధిక్రమణుడు, సీతాశోక వినాశకుడు, లక్ష్మణ ప్రాణదాత, దశగ్రీవ దర్పహంత అను 12 నామములు నిద్రపోవునప్పుడు కానీ, ప్రయాణం చేయనప్పుడు కానీ భక్తితో పఠించవలను. ఈ విధంగా 12 నామములతో హనుమంతుని కొలిచిన వారికి అంతటా విజయం కలుగుతుంది. ఈ విధంగా అనన్య శక్తివంతుడు హనుమంతుని, ఆ మహనీయుని భజించు వారికి ఇహపర సౌఖ్యము కలుగుటలో సందేహము ఉండదు. రాముడు రావణాసుడితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీరామ పట్టాభిషేకం అయిన పిమ్మట రామునికి అనిపిస్తుందట, నేను హనుమంతుని అనుమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి అయోధ్యకు వచ్చిందని, అయోధ్య నగరంలో ప్రజలు ఆనందోత్సవంతో ఉన్న సమయంలో రాముడు తనకు
రాముడు తనకు అన్ని వేళల సహాయంగా ఉన్న తన విజయానికి హనుమంతుడు సహాయంతో కూడి ఉందని శ్రీరామచంద్రుడు హనుమంతుడికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు. నాటి నుంచి ఆ దేశ ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని రాజైన శ్రీరామచంద్రుని ఏదైనా హనుమంతుని సన్మానం చేయాలి అని ఆ రోజును సన్మానం చేశారట. శ్రీరామచంద్రుడు ఏ రోజైతే హనుమంతుడికి సన్మానం చేస్తాడో ఆ రోజును చైత్ర పౌర్ణమిని హనుమత్ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఆనాటి నుండి నేటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు హనుమత్ జయంతిని ముఖ్యంగా జరుపుకుంటారు. హనుమంతుకి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం. మండలం పాట్ హనుమాన్ చాలీస 1, 3, 5, 11 సార్లు కుదిరితే ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన హనుమాన్ చాలీస పారాయణం చేయడం ఎంతో మంచిది. ఇంత విశిష్టమైన హనుమత్ జయంతి రోజున హనుమంతుడికి దేవాలయానికి వెళ్ళి నెయ్యితో కానీ నూనెతో కానీ దీపం పెట్టి హనుమాన్ చాలీస చదువుకోవాలి. వడమాల తమలపాకులు సమర్పించి ఆరాధిస్తే ఆయన అనుగ్రహం అనేది కలుగుతాయి. ఇంతటి మహిమాన్వితమైన హనుమత్ జయంతి అనేది మనం హనుమత్ జయంతిని 2 రకాలుగా జరుపుకుంటాం. పెద్ద హనుమాన్ జయంతి, చిన్న హనుమాన్ జయంతిని. పెద్ద హనుమాన్ జయంతి వైశాఖ దశమి రోజు వస్తుంది, దాన్ని పెద్ద హనుమత్ జయంతి అని. చైత్రమాసంలో పౌర్ణమి నాడు జరుపుకునేదాన్ని చిన్న హనుమత్ జయంతి అని అంటారు. ఇక ఇంతటి మహిమాన్వితమైన ఈ హనుమత్ జయంతి అనేది 2023 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. చైత్రమాసం 2023 శ్రీ శోభకృతనామ సంవత్సరము, పౌర్ణమి తిథి ఏప్రిల్ 6 గురువారం ఉదయం 10:04 వరకు ఉంది కాబట్టి మనం ఆ రోజునే ఈ హనుమత్ జయంతిని జరుపుకోవాలి. సూర్యోదయంలో ఉన్న తిథిని ఆధారంగా తీసుకుని మనం చేసుకుంటాం కానీ పండుగలన్నీ కూడా మనం ఈ హనుమత్ జయంతి అనేదాన్ని 2023 గురువారం 6 తారీఖునే జరుపుకోవాలి. చైత్రమాసంలో వచ్చే హనుమత్ జయంతిని చిన్న జయంతి అని, వైశాఖ మాసంలో వచ్చే మే 14, ఈ సంవత్సరం 2023 మే 14 వచ్చి ఆదివారం వచ్చే దాన్ని పెద్ద జయంతి అని అంటారు. విన్నారు కదండి, హనుమత్ జయంతి 2023 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఎప్పుడు వచ్చింది, పౌర్ణమి తిథి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అని వివరంగా తెలుసుకున్నాం కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ అనురాధ.